మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు 1,000 మంది విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దించుతున్నామని అన్నారు మంత్రి గుట్టిపాటి రవి. ఎస్పీ డీసీఎల్, ఈపీడీసీఎల్ నుంచి 4 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయని చెప్పారు. ఒక్కొక్క బృందానికి 250 మంది చొప్పున పనిచేస్తారు అంటున్న మంత్రి గొట్టిపాటి రవితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సో ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యుత్ శాఖకి సంబంధించి సార్, ప్రధానంగా పెద్ద ఎత్తున విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చాయి, దానికి సంబంధించి ఎలా మీరు ప్రణాళిక చేస్తారు? విద్యుత్ సమస్యలు లేవండి, మెయిన్ ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి ఉంది చాలా పెద్ద ఎత్తున. బట్ ఏమైందంటే లంక గ్రామాలకి విద్యుత్ కనెక్షన్, విద్యుత్ని మేమే స్లో డౌన్ చేసాం, ఎందుకంటే యాక్సిడెంట్స్ నివారించడం కోసం చేసాం అన్నమాట. అది కనుక చేసి ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ కిందకి వెళ్ళిపోతున్నాం, ఇప్పటి నుంచి మా వాళ్ళందరూ కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అందిస్తాము, ఇవాళ రేపట్లో నీళ్లు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అన్ని కూడా రివైవ్ చేసి అందరూ కూడా 24 అవర్స్ విద్యుత్ అందిస్తాం. లంక ప్రాంతాల్లో అంటే వరద నీరు ఎక్కువ రావడం వల్ల కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కానీ అవన్నీ నీట మునిగే పరిస్థితి ఉంది. మేము ఏం చేసామంటే రాత్రి కొన్ని ఊర్లో జనరేటర్స్ కూడా పెట్టాము, జనరేటర్స్ కూడా పెట్టి కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోటల్లో లైటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇవాళ రేపట్లో వరద ఉద్దుతో తగ్గలనే ఇమీడియట్ గా వాడిని రీస్టోర్ చేస్తాం. దానికోసం అని చెప్పి 1,000 మందిని ఎక్కడి నుంచి, ఈపీడీసీఎల్ అంటే మన వైజాగ్ నుంచి కానీ లేకపోతే ఎస్పీడీసీఎల్ సదరం నుంచి కానీ 1,000 మందిని తీసుకొచ్చాము ఇక్కడికి. డిపార్ట్మెంట్ వల్ల 250 టీమ్స్ కింద ఒక టీం కింద 250 మందిని పెట్టేశాము. ఇమీడియట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేసేసి నీళ్లు తగ్గి మొహం పట్టగలని ఇమీడియట్ గా కరెంట్ ని పునరుద్ధరిస్తాం. సార్, ఇప్పుడు లంక ప్రాంతాలు మొత్తంగా బాపట జిల్లాలో ఎన్ని లంక గ్రామాలు? టోటల్ గా వేమూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 23 లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగినాయి. వాటికి కూడా సకాలంలో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా అక్కడ నుంచి రీలొకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్లస్ మెయిన్ గా క్రాప్ కూడా కమర్షియల్ క్రాప్, ఎక్కువ కంద పసుపు ఇలాంటివి వేసినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా పూర్తిగా ఇబ్బంది పడిపోయినాయి. బట్ ఎంత క్రాప్ నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రాణహాని ఉండకూడదనే లక్ష్యంతో ప్రాణం మనుషుల్ని అలాగే జీవాల్ని కూడా ఉన్నటువంటి షీప్ కానీ అలాగే మీకు ఆవులు గేదెలు కానీ అన్ని కూడా వెంటనే రీలొకేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ మనకి జీవ నష్టాలు కానీ ఎక్కడ కూడా జరగలేదు. తప్పకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తాను. 2-3 రోజుల తర్వాత ఎప్పుడైతే రిసీడ్ అయిపోతుందో టోటల్ గా వాటర్, దాని తర్వాత వాళ్ళకి శానిటేషన్తో పాటు ఎక్కడెక్కడ ఇల్లు కూడా పోయినాయో వాళ్ళకి కూడా మళ్ళీ పునర్నిర్మించే ఏర్పాటు కూడా కరెక్ట్ గా. పునరావాస కేంద్రాలు ఎంతమంది ఉన్నాయి టోటల్? బాపట్ల దీనిలో 5,000 చిల్లర పై చిల్లుకున్నారు. ఇక్కడ మా దగ్గర 4 గ్రామాలు దాదాపు 5,000 మంది ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాజనంతారంలో బ్రిడ్జ్ పడుతుందని చెప్పేసి ఉన్న 512 గృహాల్లో ఏదైతే ఉన్నారో వాళ్ళే 2,000 చిల్లర మంది ఉన్నారు, మిగతా అన్ని కలిపి 3,000 మంది ఉన్నారు. కృష్ణ ఎన్టీవీ బాపట్ల.